ராகவேந்திர பட்டம் மந்திராலயம் ராயதாம் மட்டங்கா பிரசித்தி சென்ற ஸ்ரீ ராகவேந்திர மட்டம் ராகவேந்திர சுவாமிக்கும் மட்டங்கா பிரசித்தி சென்றது. பூர்வம் கும்பகோணம் மட்டம், விபூதேந்திர மட்டம், தட்சிணாதி மட்டம், வேதா விஜயேந்திர மட்டம் అని పిలుస్తారు. మూడు ప్రధాన ద్వైత వేదాంత మఠాలలో ఒకటి. విభుదేంద్ర తీర్థ రామచంద్ర తీర్థ శిష్యుడు ద్వారా మధ్వాచార్య మరియు మంత్రాలయంలో ఉన్న వారి శిష్యులు రాఘవేంద్ర మఠం ఆదోని తాలూకాలోని మంత్రాలయంలో తుంగభద్ర అనే ఒకటిన ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా. రాఘవేంద్ర మఠం ఉత్తరాది మఠం మరియు వ్యాసరాజ మఠంతో పాటు ద్వైత వేదాంతానికి చెందిన మూడు ప్రధాన అపోస్టోలిక్ సంస్థలుగా పరిగణించబడుతున్నాయి మరియు సంయుక్తంగా మఠాత్రయగా సూచిస్తారు. ఇది శతాబ్దాలుగా మాధ్వానంద ద్వైత వేదాంతానికి సూత్రపాయ వాస్తుశిల్పాలు ఉన్న మఠాత్రయ యొక్క ఫాంటఫీలు మరియు పండితులు. చరిత్ర: రాఘవేంద్ర మఠం సద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి ఇంతకుముందు ఈ మఠాన్ని కుంభకోణం మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు. మరియు తర్వాత ఈ మఠం కుంభకోణం మఠం యొక్క శిష్యుడు మరియు వారసుడు అయిన సుధీంద్ర తీర్థ చే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తర్వాత అతని శిష్యుడు అత్యంత పూజ్యమైన ద్వైతస్థంగా రాఘవేంద్ర తీర్థం యొక్క పుండవిగ్గా పుండవికల్ వంశంలో కొనసాగారు. మూలవి రామనిగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు కర్ణాటకలోని సంజన్గూర్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రాలయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఈ మఠానికి ఎంతో గౌరవం ఉంది. రాఘవేంద్ర తీర్థ పేరు మీదుగా ఈ మఠానికి రాఘవేంద్ర మఠం అని పేరు వచ్చింది. ఇతర సాధారణ పిల్లలు ఇప్పటికీ దక్షిణాది మఠం లేదా విద్యామఠం ఉన్నాయి.